రెగ్యులర్గా సినిమాలు చూస్తూ ఉంటాం, కొన్ని కొన్ని సినిమాలకి ఎన్నో తీపి గుర్తుల కోసం వెళ్తాం. మండెత్న సినిమా ఎన్నాళ్ళు పెట్టో తీస్తున్నారు. 3-4 సంవత్సరాలుగా ఒక అద్భుతమైన ఆర్టిస్టులు అందరూ, ఐశ్వర్యరాయ్ నుంచి మొదలుకొని విక్రమ్, అలాగే కార్తీ, విక్రమ్ ప్రభు, జయం రవి, ఎంతోమంది హీరోలు, మహామహులు, అద్భుతమైన టెక్నీషియన్స్ పనిచేసిన చిత్రం పొన్నియన్ సెల్వం 1. ఈ సినిమాకి సంబంధించి ఈరోజే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తమిళనాట ఒకలాగా, తెలుగులాగా ఇంకోలాగా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులంతా. కారణం ఏంటంటే, ఇది తమిళనాడుకి బ్యాక్గ్రౌండ్కి సంబంధించి 11వ శతాబ్దంలో జరిగిన కథ అవటంతో అక్కడ వాళ్ళు కొంచెం ఈ సినిమాకి కనెక్ట్ అయినట్టున్నారు. అలాగే బాహుబలి లాంటి పెద్ద సినిమాని చూసిన కళ్ళతోని ఈ సినిమాని మళ్ళీ తెలుగు వారు చూశారు. ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది నాతో పాటు ఇవాళ మనతో ఉన్నారు ఒక చీఫ్ గెస్ట్, ఒక మంచి సినిమా చూసిన గెస్ట్. అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మణిరత్నం గారి గొప్పతనం కానీ వీళ్ళందరికీ తెలిసే అవకాశం లేదు. కానీ వీళ్ళ దృష్టిలో ఈ సినిమా ఎలా ఉండింది? పొన్నియిన్ సెల్వం 1 గురించి మాట్లాడదాము. సంచితారెడ్డి, ఊరికెళ్ళమ్మా, నీ పేరు రిజిస్టర్ చేద్దామని. ఎలా అనిపించింది సినిమా? ఓవరాల్ మూవీ ఓకే, బాగానే ఉండింది. కానీ అంత కనెక్షన్ లేకుండే, అంటే ఒక మూవీ చూస్తే ఒక ఎమోషన్ కానీ, లేదా ఆ మూవీ హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్ అనేది ఎక్కడ కనెక్టివిటీ, ఆ ఎమోషన్స్ ప్లేస్ అనేది నాకు కనిపించలేదు. మూవీ అంతా ఏదో తీయాలి, సంథింగ్ హీ వాంటెడ్ టు పోర్ట్రే, అది అట్ ది ఎండ్ ఆఫ్ ది అది పోర్ట్రే అవ్వలేదు. క్వశ్చన్స్ తోనే మిగిలి ఉంది మూవీ అంతా. ఏమేం క్వశ్చన్స్ మిగిలింది నీకు? ఐశ్వర్య రాయ్ ది లాస్ట్ సీన్, అది వై వాజ్ షీ దట్ ఉమెన్ అని ఒకటి, అది వీళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారు, గొడవ పడుతున్నారు ఎవరికి కిరీటం ఇవ్వాలని, ఎలా గొడవ పడుతున్నారు, దాంట్లో ఎవరెవరు, బేసిక్గా పేర్లు, ఆ పేర్లు చాలా కష్టం గుర్తుంచుకోవడానికి. కానీ యాక్చువల్లీ పేర్లు మార్చడానికి కూడా లేదు, ఎందుకంటే అది ఒరిజినల్ నేమ్స్ కాబట్టి ఆ పేర్లను కూడా మార్చలేము. అదే మీరు బాహుబలి సినిమాలో కానీ అలాంటి చోట చూసుకుంటే మన ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు, కానీ ఈ సినిమాలో అలా పేర్లు పెట్టడానికి కూడా లేదు. హిస్టరీ, ఈ సినిమా చూడాలంటే మంచి హిస్టరీ బుక్స్ చదువుకుని వెళ్ళాలా? కొంచెం ప్రిపరేషన్ చేసుకొని వెళ్ళాలి, లేదా ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, చోళ డైనెస్టీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఇంకా అర్థమయ్యి వాళ్ళు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు మూవీని. మామూలుగా అయితే సినిమాని ఎంజాయ్ చేసేలాగుందా? ఓకే, నాట్ బ్యాడ్, బట్ ఎక్కడో మనం వెళ్ళి 2 అవర్స్ వేస్ట్ చేసాము, 3 అవర్స్ వేస్ట్ చేసాము అని అనిపిస్తుంది. ఎవరో సరదాగా వెళ్ళి మూవీ చూద్దాము, కొంచెం టైం ఆఫ్ తీసుకుందాం డైలీ వర్క్ నుంచి అనుకున్న వాళ్ళకైతే నేను రికమెండ్ చేయను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేదా హిస్టారికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు అని నా అయితే. మీకు అసలు అన్నిటికంటే బాగా నచ్చిన పాయింట్ ఏంటి ఇందులో? నాకు ఐశ్వర్య, త్రిష వాళ్ళ రోల్స్, ఇచ్చిన రోల్స్ బాగా చేశారు అనిపించింది, అంతే. నాకు ఇంకా కనెక్టివిటీ లేకుండా మూవీ మొత్తం చూసాను అన్నట్టు ఉండింది. అంటే అంత పెద్ద ఖర్చు, పెద్ద పెద్ద యుద్ధాలు అవన్నీ అవసరమా ఈ మూవీకి? అంటే తక్కువ జనం కనెక్ట్ అవుతారు, సో దానికి అంత మనీ అనేది. ఇప్పుడు బాహుబలి అయితే ఓవరాల్ వరల్డ్ మొత్తం కనెక్ట్ అయ్యి, లేదా తీసినప్పుడు తర్వాత కదా తెలిసేది జనాలు కనెక్ట్ అవుతారా లేదా అనేది, వాళ్ళకి ముందేలా తెలిసిద్ది. ఇప్పుడు నువ్వు అందరు చూడాలని లేదు, నువ్వు చూసావు కాబట్టి నువ్వు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి, నువ్వు కనెక్ట్ అవ్వని పాయింట్ ఏంటి? కనెక్ట్ అవ్వని పాయింట్ అంటే ఫస్ట్ ఆ పేర్లు, లేదంటే మూవీ ఇంట్రడక్షన్ కూడా చిరంజీవి గారు వచ్చి మాట్లాడింది కూడా, దే ట్రైడ్ టు పోర్ట్రే సంథింగ్, కానీ అది నాకు అసలు కనెక్ట్ అవ్వలేదు, కన్ఫ్యూజింగ్ ఉండింది. ఫస్ట్ హాఫ్ అంతా పేర్లు అర్థం చేసుకొని, ఓకే వీళ్ళు ఈ రోల్ ప్లే చేస్తున్నారు, ఎందుకు ప్లే చేస్తున్నారు అన్నది అర్థం చేసుకోవడానికి సరిపోయింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ స్టోరీ కొంచెం, సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే ఫస్ట్ హాఫ్ కన్నా. యాక్చువల్లీ ఈ కథ ఏంటి, సినిమా కథ? అది సెకండ్ హాఫ్ వచ్చే వరకు మనకు తెలియదు. ఓకే, ఎందుకు అనే, బేసిక్గా కిరీటం కోసం గొడవ పడుతున్నారు ఇస్ ది ఓన్లీ థింగ్ ఎనీవన్ కెన్ అండర్స్టాండ్ ఆ మూవీలో. సెకండ్ హాఫ్ వస్తే అసలు ఎవరు ఏంటి, ఎందుకు? నాకు తెలిసినంత వరకు కథగా గురించి మాట్లాడితే చాలా చిన్న పాయింట్స్ తోనే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అది అవునో కాదో చెప్పు చాలు. ప్రకాష్ రాజు చక్రవర్తి, ఆయనకి 3 కొడుకులు, 3 పిల్లలు. 3 పిల్లల్లో ఇద్దరు, ఒక కొడుకేమో విక్రమ్,
ఆదిత్య, ఇంకొక కొడుకేమో జయం రవి. వాళ్ళిద్దరు కొడుకులు, హీరోయిన్ త్రిష కూతురు, వీళ్ళ ముగ్గురు. అంతేనా? వీళ్ళ ముగ్గురికి కాకుండా రాజ్యాధికారం వాళ్ళ కులానికి సంబంధించి ఎవరో వాళ్ళ పెద్దన్నయ్య కొడుక్కి రాజ్యాధికారం కట్టబెట్టాలని మిగతా సామంతరాజులందరూ ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు వీళ్ళది వీళ్ళకే రావాలనేది ప్రకాష్ రాజు వాదిస్తూ ఉండి వాళ్ళ పిల్లల్ని ఆ డైనెస్టిక్ నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళందరినీ దగ్గరకు రప్పించుకునే ప్రయత్నమే పిఎస్ వన్ అనిపించింది. అంతేనా? అంతేనా? అంతే. వీటి మధ్యలో మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క క్యారెక్టర్ అల్లుకున్న క్యారెక్టర్సే. అట్లా కార్తీ క్యారెక్టర్ ఒకటి. కార్తీ ఏం చేస్తుంటారు? కార్తీ బేసిక్ గా ఫ్రెండ్, విక్రమ్ ఫ్రెండ్, అండ్ ఆయన హీ గేవ్ డెడికేట్ చేశారు బేసిక్ గా చోళ డైనెస్టీకి హిమ్సెల్ఫ్, అండ్ ఇచ్చిన పని కంప్లీట్ చేయడం ఇస్ వన్ ఆఫ్ హిస్ రోల్. కానీ ఆయన ఎంటర్టైనింగ్ కొంచెం అమ్మాయిని పొగడ్డం కానీ అలా అదొకటే కొంచెం ఎంటర్టైనింగ్ ఉండే మూవీలో. అవును, అమ్మాయిని అలా పొగుడుతూ ఉన్నాడు. బట్ అయితే అలా పొగుడుతూ ఉన్నప్పుడు అమ్మాయి ఎవరన్నా అమ్మాయితో ఇతనికి లవ్ ఉందా? అందరినీ పొగిడాడు. సో స్పెసిఫిక్ గా ఒకళ్ళు అని చెప్పలేము. అమ్మాయి కనబడితే చాలు. అవును. అంటే ఇప్పుడు ఎవరు హీరో అనుకోవచ్చు వీళ్ళలో? సెకండ్ హాఫ్ వచ్చేదాకా తెలీదు. ఎవ్రీవన్ హ్యాడ్ దర్ ఇంపార్టెంట్ రోల్. వాళ్ళకి ఇచ్చిన రోల్ వాళ్ళు చేశారు. స్క్రీన్ టైం కూడా ఎవరికి ఎక్కువ ఉందని మనం. యాక్చువల్లీ హీరో అంటే ఇప్పుడు నా దృష్టిలో అయితే కనుక జయం రవి హీరో. వై? బికాస్ పొన్నియన్ సెల్వం కోసమే ఇదంతా జరుగుతూ ఉండింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా పొన్నియన్ సెల్వం మీద పెట్టి అసలు ఆయనకి ఆ పేరు ఎందుకు పెట్టారు అనేది కూడా ఒక దగ్గర చెప్తాడు మనకి. అందుకని జయం రవినే హీరోగా అనుకుంటున్నారా అనేది నాకు కూడా ఒక డౌట్ ఉండింది. అది సెకండ్ హాఫ్ వచ్చేదాకా మనం కూడా జడ్జ్ చేయలేము అనేది నా థింగ్. బికాస్ ఫస్ట్ హాఫ్ ఆయన గురించి స్టోరీ, బట్ వేరే వాళ్ళు అంతా కూడా ఈక్వల్ రోల్స్ ప్లే చేశారు. నా మటుకు నీకైతే సినిమా అంతా చూస్తున్నాను సేపు, ఏంట్రా బాబు ఏం చెప్పాలనుకున్నాడు, ఏంటి ఎంతవరకు అర్థమవుతుంది, ఎంతమందికి దీని గురించి తెలుసు, పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ చదివితే అంత నాలెడ్జ్ ఉంటే ఒకవేళ ఏదన్నా దీని మీద అర్థం చేసుకోవడానికి ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి వెళ్తున్నట్టే ఉండింది పరిస్థితి అనుకున్నా నేను నా వరకు అయితే హానెస్ట్ గా. అంటే హిస్టారిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి వెళ్ళి చూస్తే కొంచెం ఇంకెక్కువ అర్థమవుతుంది, ఇంకెక్కువ కనెక్ట్ అవుతారు. అంటే తమిళ్ వాళ్ళకి కూడా కనెక్టివిటీ ఉండొచ్చు, పేర్లు కానీ లేదా ఆ డాన్సెస్ ఆర్ వాళ్ళ కల్చర్ పరంగా తీశారు కాబట్టి. నాన్ తమిళియన్స్ కి కొంచెం ఎస్పెషలీ కొంచెం కష్టం కనెక్ట్ అవ్వడం, అర్థం చేసుకోవడం పేర్లు అలా. నా శోభిత దులిపాల క్యారెక్టర్ ఏంటి? తను అదే అల్లుకున్న క్యారెక్టర్, మెయిన్ రోల్ అని కాదు కానీ షీ ఆమె ఒక సామంతరాజు కూతురు. అంటే ఆమెకు కూడా పొన్నియిన్ సెల్వన్ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఈ రాజులు ఆ రాజులు పొన్నియిన్ సెల్వన్ కు నీకు పెళ్లి అవుతుంది అన్నారు కానీ ఎక్కడ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ. ఒక లెటర్ రాసి పంపించడం ఒకటే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీని కనిపించింది కొంచెం, లేదంటే లేదు. వాళ్ళిద్దరు కలిసి సీన్స్ అయితే లేవు. అసలు ఎక్కడ నాకైతే కనుక అసలు ఎక్కడ ఎక్కడ ఏ కనెక్టివిటీ లేదు అన్నట్టుగానే అనిపించింది. ఎక్కడ సీన్ అక్కడ కట్ చేశారు, ఏ రిలేషన్ ఆ రిలేషన్ కి స్టార్టింగ్ లేదు ఎండింగ్ లేదు మధ్య లేదు చూపించారు, మనం అర్థం చేసుకోవాలి అన్నట్టు ఉండింది. అంటే ఫైనల్ గా ఈ సినిమాలో ఏం విషయం లేదు చూడొద్దని చెప్తున్నావు నువ్వు? నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కనెక్ట్ అయ్యే వాళ్ళు చూడొచ్చు. నాలాగా ఎవరైతే ఓకే బ్రేక్ కావాలి డైలీ లైఫ్ నుంచి వెళ్ళి మూవీ చూద్దామని అయితే నో, ఐ వుడెంట్ రికమెండ్. ఇప్పుడైతే నువ్వు నాలెడ్జ్ లేని దానివనే ఉన్నదానివనే? హిస్టారికల్ నాలెడ్జ్ లేని దాన్ని. అవునా? సినిమా నాలెడ్జ్ ఉందా? సినిమా నాలెడ్జ్ కొంచెం ఎక్కువ కాదు. మణిరత్నం అంతకుముందు తీసిన సినిమాలు చెప్పు నాలుగు పేర్లు. తమిళ్లో అస్సలు లేదు. తమిళ్ కాదు, మణిరత్నం ఈజ్ ఇండియన్ బెస్ట్ డైరెక్టర్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ గా కొనియాడబడుతున్నాడు. ఆయన నాలుగు సినిమాలు నువ్వు చెప్పకుండా నీకు సినిమా నాలెడ్జ్ లేకపోతే ఎలాగా? చూద్దాం సినిమా అనేవి. ఇంకా ఈ సినిమా గురించి నువ్వు బెస్ట్ పాయింట్స్ ఏమున్నాయి అనుకుంటున్నావు? బెస్ట్ పాయింట్స్ కనెక్టివిటీ లేదు. సో నేను దాన్ని పట్టుకొని మూవీ అంతా కూడా ఎవరు ఏంటి ఓకే వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు అన్న ఆలోచనలోనే అయిపోయింది మూవీ. లాస్ట్ సీన్స్ నాకు నచ్చింది ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ లో మొత్తం షిప్ మునిగిపోయినాక టైటానిక్ షిప్ లాగా రెండు ముక్కలు అయిపోయి ఏదో చేద్దామని ఏదేదో ప్రయత్నాలు చేశారు, అన్ని మునిగిపోయి అక్కడ హీరోలు ఇద్దరు కార్తీ జయం రవి లోపల మునిగిపోయినప్పుడు ఐశ్వర్య రాయ్ అనే ఒక వ్యక్తి అలా సర్ప్రైజింగ్గా 2023లో ఏదో చూపించిపోతున్నారు
అని చెప్పడం నాకు బాగా నచ్చింది మిగతా అన్నిటికంటే కూడా. అంటే ఇప్పుడు మనం చూసిందంతా కూడా ఆ క్యారెక్టర్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వాళ్ళ మనుషుల యొక్క బుద్ధి ఏంటి అంతవరకు చూపిద్దామని మాత్రమే ప్రయత్నం చేసినట్టు నాకు అనిపించింది. ఎనీవే సినిమా చాలా బోరింగ్ నా వైపు నుంచి, చాలా ఇబ్బంది పడ్డాను నేను కూడా. నా అభిప్రాయం అభిప్రాయం దగ్గర దగ్గరగానే ఉండటం నిజంగా మంచిగా అనిపించింది. మన ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకేమైనా చెప్తావా ఈ సినిమా గురించి? ఈ సినిమా ఏం లేదు, పార్ట్ టూ వచ్చినప్పుడు అయితే నేనైతే ఐశ్వర్యది డబుల్ రోల్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పేరు వచ్చినప్పుడు నన్ను నేను చిన్నగా ఉన్నప్పుడు నేను కాపాడింది తను అనేసి సమ్వేర్ అదొక ఇది ఉంది, డబుల్ రోల్ ఉండొచ్చు. అయితే సినిమాని ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్కరిని వెరీ గుడ్ జాబ్, బాగా చూసావు. మంచిగా సినిమా ఇలానే చూడాలి, అంత ఇంట్రెస్ట్ గా చూస్తేనే ఎవరైనా సినిమాకి వెళ్ళాలి. అంత ఇంట్రెస్ట్ గా చూసిన మనకే అర్థం కానప్పుడు మామూలుగా చూసే ఒక సామాన్యుడు ఎందుకు అర్థం చేసుకుంటాడు, రైట్? అందుకని ఈ సినిమా వర్కౌట్ అవ్వదు. పాపం వాళ్ళు పడ్డ కష్టం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన కష్టమే, చాలా పెద్ద కష్టం. కానీ తప్పదు, జనం ప్రేక్షకులు ఎంజాయ్ చేయనప్పుడు అది ఎంత పెద్ద సినిమా అయినా ఆడదు. ఈ సినిమా కూడా అలాంటి కోవలోకి వెళ్ళిద్దని నేను అనుకుంటున్నాను. సరే, ఎన్ని ఓకే పక్కన పెడితే ఏ సినిమాకైనా ఒక రేటింగ్ అనేది ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి నీ రేటింగ్ ఎంత ఫస్ట్ నువ్వు చెప్పు, తర్వాత నా రేటింగ్ చెప్తా. 2.5. ఎవరి మీద ప్రేమ ఉండి బాధపడితే చెప్తున్నావు, సినిమా మీద చాలా ప్రేమ హోప్స్ పెట్టుకుని వెళ్ళావా? కొంచెం హోప్స్ అండి. అంటే ఐశ్వర్య రాయ్, విక్రమ్ అంటే టూ గ్రేట్ ఇండియన్ యాక్టర్స్ హూ టుక్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ పీక్స్ కి తీసుకెళ్లిన వాళ్ళు ఇద్దరు ఫిల్మ్ అంటే ఎవరైనా హోప్స్ పెట్టుకొని ఓకే అదొక రేంజ్ లో ఉంటుంది, చోలా డైనెస్టీ మళ్ళీ వార్స్ కానీ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేదు. 2.5. ఓకే, నా రేటింగ్ వచ్చేసరికి అయితే కనుక నేను హానెస్ట్గా చెప్తాను. ఎందుకంటే సినిమా అనేది ఒక పెద్ద ఎంతోమంది కష్టం, కానీ ప్రేక్షకుడికి అందనప్పుడు అది అది ఏ రేంజ్ అయినా ఎవడు ఎంత పెద్ద చేసినా పెద్ద పెద్ద వాళ్ళకే మహామహులకే దక్కదు సక్సెస్ అనేది. నా రేటింగ్ అయితే కనుక 2 out of 5. ఎందుకంటే ఈ 2 కూడా ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టానికి ఎన్ని సంవత్సరాలు ఆ ఎఫర్ట్స్కి మాత్రమే, స్టోరీకి నేను మార్కులేమి ఇవ్వట్లేదు. ఆ స్టోరీ ఏంటంటే అది డైనెస్టీలో ఉన్నదన్నారు, అది నిజమంతా ఆ బుక్స్ లో నుంచి వచ్చింది కాబట్టి. అట్ ద సేమ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత కష్టపడ్డా, కథలో సోల్ లేనప్పుడు అది అవతల వాళ్ళు ఎంత కష్టపడ్డేది ఉపయోగం ఉండదు. అలానే ఎమోషన్స్కి వాల్యూ లేనప్పుడు ఫైట్స్కి విలువ ఉండదు. ఇలా ఇవన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళ అవతల వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కూడా నాకు సంబంధం లేదు, నేను ఇస్తాను రేటింగ్ 2 out of 5. ఎనీవే, ఇలా ఒక మంచి సినిమా గురించి మా ఇద్దరం మాట్లాడుకోవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్యూచర్లో కూడా ఇక్కడ నుంచి ఇట్లాంటి ట్రై చేద్దాం కొత్తగా మన కెవ్వుకేక యూట్యూబ్ ప్రేక్షకుల కోసం. షేర్గా ఆల్ ద వెరీ బెస్ట్ సంచిత. థ్యాంక్ యూ. రైట్ రైట్.